మొన్న పెద్దిరెడ్డి, నిన్న జోగి రమేష్, ఇవాళ కొడాలి నాని. ఇలా వరుసగా వైసీపీ నేతలకు నిమ్మగడ్డ షాక్ ఇస్తున్నారు. జగన్నాథ రథ చక్రాల కింద నలికిపోతారంటూ కొడాలి నాని చేసిన విమర్శలకు సమాధానం ఇవ్వాలంటూ ఏసీసీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నిమ్మగడ్డ నోటీసులకు వెంటనే మంత్రి కొడాలి నాని సమాధానం కూడా ఇచ్చేశారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. ఎస్ఈసీని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదని, ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని కొడాలి నాని స్పష్టం చేశారు. అంతటితో ఆగలేదు. వివరణ ఇచ్చిన విషయంలో చెబుతూ మళ్లీ నిమ్మగడ్డపై సెటైర్లు వేశారు. ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోమని సలహా ఇవ్వటం తప్పెలా అవుతుంది అని ప్రశ్నించిన మంత్రి సలహా పాటించాలా వద్దా అన్నది వాళ్ళిష్టమే అన్నారు. రేపు జరిగిపోయేటువంటి ఎన్నికల్లో కావచ్చు, 17వ తారీఖు జరిగిపోయేటువంటి ఎన్నికల్లో కావచ్చు, 21వ తారీఖు జరిగే ఎన్నికల్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుని నిమ్మగడ్డ రమేష్, చంద్రబాబు నాయుడు, ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు, బిఆర్ నాయుడు, మీరందరూ కట్టకట్టుకుని అడ్డం నిలబడినా కూడా జగన్నాథ రథ చక్రాల కింద నలిగిపోతారు తప్పించి, మీరు ఎన్ని దొంగ న్యూస్లు వేసుకున్నా, మీరు ఎన్ని దొంగ రాతలు రాసుకున్నా ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు, ప్రతిదీ గమనిస్తున్నారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 21తో మొత్తం ప్రక్రియ పూర్తి కానుంది. దీంతో ఏపీలో మరో కొత్త వాదన తెరపైకి వచ్చింది. త్వరలోనే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని ఊహాగానాలు మొదలయ్యాయి. నిన్నటి వరకు జరిగిన ఊహాగానాలకు ఎస్ఈసీ తెరదించారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల తర్వాత తనను కలిసిన సీఎస్, డీజీపీలతో మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. ఉదయం నిమ్మగడ్డ అభిప్రాయం తెలుసుకున్న సీఎస్ ప్రభుత్వ పెద్దలకు ఈ విషయం చెప్పారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సాయంత్రం మరోసారి ఎస్ఈసీని కలిసిన సీఎస్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనను ఎస్ఈసీ ముందు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకేసారి ఈ ఎన్నికలన్నీ పూర్తి చేయడంతో సమయం ఆదా అవుతుందని, ఎన్నికల కోడ్ తలనొప్పి తగ్గుతుందన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పరిశీలించి నిర్ణయం తర్వాత చెబుతామని ఎస్ఈసీ అన్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈ నెల 23న షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాలు, సంక్షేమ పథకాల అమలుతో పాటు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉన్నందున ఆదాయ మార్గం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార యంత్రాంగానికి సూచించారు. ప్రజలపై భారం మోపకుండా రాబడి పెంచడానికి ఉన్న ప్రతి అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఆదాయ ఆర్జన శాఖలు, సంస్థలు అధికారులతో ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఎక్కడెక్కడ దృష్టి పెడితే ఆదాయం పెరుగుతుందో ఆలోచించుకుని తరచూ సమీక్షించుకుంటూ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. సంక్షేమ పథకాల ద్వారా పేదలు, అల్పాదాయ వర్గాల ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు మెరుగుపరచాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని నొక్కి చెప్పారు సీఎం జగన్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. 2018లో గాని 2019లో గాని ఎన్నికలు ఎందుకు పెట్టలేకపోయారని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసి చంద్రబాబు పిచ్చి పరాకాష్ఠకు వెళ్ళిందని ఆరోపించారు. చంద్రబాబు లేఖ రాయడాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పక్క రాష్ట్రాల అధ్యక్షులకు, ఐక్యరాజ్యసమితికి కూడా చంద్రబాబు లేఖలు రాస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ ఘాటుగా విమర్శించారు కొడాలి నాని. పంచాయతీలు టైం అయిపోయింది, నువ్వు 19 దాకా ఉన్నావు, సంవత్సరం పాటు నువ్వు అసలు ఎందుకు పెట్టలా? ఈ రాష్ట్రం ఉన్నటువంటి 13,000 పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ వేసుకుని ఎందుకు నడిపేవు అంటే యునానిమస్ కాదా? స్పెషల్ ఆఫీసర్ అంటే నీ దగ్గర తొత్తులు కాదు. వాళ్ళు గ్రామాల్లో వార్డు మెంబర్లు లేరు, పంచాయతీలు లేరు, ఎంపీటీసీ లేరు, జెడ్పీటీసీ లేరు, మున్సిపాలిటీ లేరు, అసలు లోకల్ బాడీస్ లేవు. నువ్వు మగాడి అయితే ఎందుకు ఎన్నికలు పెట్టలా? ఆ రోజు నువ్వు ప్రజాస్వామ్య వాది అయితే ఆ రోజు ఎన్నికలు ఎందుకు పెట్టలా? ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి నిన్ను రాష్ట్ర ప్రజలు నేలకేసి కొట్టి నిన్ను పక్కన పడేస్తే నీకు ఇవన్నీ కూడా గుర్తొచ్చేటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు రాజ్యాంగం గురించి కానీ, ప్రజాస్వామ్యం గురించి కానీ మాట్లాడితే జనం నవ్వుకుంటున్నారు. చంద్రబాబుకి పిచ్చి పరాకాష్ఠకు వెళ్ళింది. సెకండ్ ఫేజ్ ఎన్నికలు అవగానే ఫస్ట్ ఫేజ్కి ఆయన మైండ్ ఎట్ అయిందో చూసాం. సెకండ్ ఫేజ్ అవగానే రష్యా అధ్యక్షుడు పుతిన్కి, అమెరికా అధ్యక్షుడికి, ఇంకా ప్రపంచ దేశాల ఐక్యరాజ్య సమితికి కూడా ఈయన లేఖలు రాస్తాడు. పెట్టుబడి ఏం లేదు, ఎవడో ఒక నీ పోటే టైప్ చేసి ఇస్తాడు, సంతకం పెట్టి పోస్టులు వేయటమే. కాబట్టి చంద్రబాబు నాయుడికి రెండో దశ కనుక ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు అయితే పూర్తిగా చిన్న మెథడు చితికిపోయి ఇంకా ప్రపంచ దేశాలకు, ఐక్యరాజ్య సమితికి కూడా లెటర్లు రాస్తాడు.
కాబట్టి చంద్రబాబు నాయుడు మానసిక పరిస్థితి బాగాలేదు. ఆయన్ని నిమ్మగడ్డ రమేష్ ఇద్దరిని కూడా చెక్ చేయించి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. నారా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ప్రజల మద్దతుతో గెలవలేకపోయిన లోకేష్ దమ్ముంటే చిత్తూరు జిల్లాలో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. దమ్ముంటే లోకేష్ సర్పంచ్ గా గెలవగలిగితే తాను రాష్ట్రం వదిలి వెళ్ళిపోతానంటూ సవాల్ విసిరారు మంత్రి కొడాలి నాని. ఈ లోకేష్ హాఫ్ నాలెడ్జ్ గడి, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా, ఒక ముఖ్యమంత్రి మనోడుగా, మూడు శాఖలుగా మంత్రిగా చేసినటువంటి ఈ దద్దమ్మి పొప్పు పక్కన ఉన్నటువంటి మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయినటువంటి సన్నాసి, ఏదో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేటువంటి వ్యక్తులే కానీ ఈ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ప్రజల మద్దతుతో ఎప్పుడు కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదు. అటువంటి మతం సన్నాసి గురించి మీరు క్వశ్చన్ లేస్తే నేనేం సమాధానం చెబుతా. ఇక్కడ మాకు సర్పంచ్గా పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ ఏంటో గ్రామంలో చూసేవాడు. దమ్ము అంటే వెళ్ళి ఇప్పుడు ఫోర్త్ వేజ్ ఫిఫ్త్ వేజ్ అక్కడ ఉండదు. ఆ చిత్తూరు జిల్లాలో పోటీ చేయమని లోకేష్ ని సర్పంచ్ గా ఓడిచిపోతే రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతా. చిత్తూరు జిల్లాలో తాను ఎప్పటికీ బలవంతుడేనని చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వెన్నుపోటుదారుడు ఎవరో ప్రజలందరికీ తెలుస్తున్నట్టు చంద్రబాబుపై మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై తప్పుడు లెక్కలు మీడియాలో రాయించుకున్నారంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంది వైసీపీ అన్నారు. రాజకీయాల్లో చిత్తూరు జిల్లాలో నీకంటే బలవంతులుగానే ఉన్నాం తప్ప బలహీనులుగా లేము, కాబట్టి మీరు పోటుగాడనాలంటే అనండి, కానీ వెన్నుపోటుదాడు మాత్రం నేను కాదు. నువ్వు వెన్నుపోటుదాడు అనే దానికి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంకా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద నాలుగు విడతలు జరిగితే తప్పనిసరిగా మేము ఏదైతే ఆలోచన చేస్తామో మొదటి నుంచి కూడా 90% పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సర్పంచులంతా కూడా గెలుస్తారు. మీరు మీడియాలో ఏమన్నా తప్పుడు లెక్కలు ఇవ్వండి, లేదా మీకు తోచిన విధంగా మీరు మాట్లాడండి, ఏదేమున్నా ప్రజాబలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువగా ఉంది కాబట్టి 90% పైన సర్పంచులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కైవసం చేసుకుంటున్నది గమనించాల చంద్రబాబు నాయుడు గారు అని మీకు తెలియజేస్తున్నాను. ఎన్నికల సంఘంపై ఘాటైన విమర్శలు చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య. సరైన రీతిలో ఎన్నికలు జరగడం లేదన్నారు. ప్రభుత్వం బెదిరిస్తుంటే ఆ బెదిరింపులకు బెదిరిపోతున్నారని, ఎన్నికల కమిషన్ కు ఇది సరైంది కాదన్నారు. వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వర్ల ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్నికల సంఘంతో ఒక మెంటల్ గేమ్ ఆడుతుందని వల్లరామయ్య అన్నారు. ఎలక్షన్ కమిషన్ సరైన రీతిలో ఎలక్షన్ కండక్ట్ చేయలేకపోయింది అనేది మా అభిప్రాయం. మేము మొట్టమొదటి నుంచే చెబుతూ ఉన్నాం, మీరు చాలా ఇండిపెండెంట్ వ్యవస్థ మీది, ప్రభుత్వం మీ మీద ధ్వజమెత్తుతూ ఉన్నది, ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నది, ప్రభుత్వం మిమ్మల్ని బెదిరించాలని చూస్తున్నది. ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ నాయకులు ముఖ్యమంత్రితో సహా మిమ్మల్ని కార్నర్ చేస్తూ ఉన్నారు, మీ కులాన్ని ఎత్తి మాట్లాడుతున్నారు, మీ బంధుత్వాన్ని ఎత్తి మాట్లాడుతున్నారు, మీ సామర్థ్యాన్ని గురించి మాట్లాడుతున్నారు, మీకు పోస్టింగ్ ఎలా వచ్చిందని మాట్లాడుతున్నారు. ఇవన్నీ మాట్లాడి మిమ్మల్ని మానసికంగా వీక్ చేస్తున్నారు. దిస్ ఎ మెంటల్ గేమ్ ప్లేడ్ బై ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. మీరు వారి ఒత్తిడికి లొంగటానికి వీల్లేదు, వారి బెదిరింపులకి భయపడటానికి వీల్లేదు, వాళ్ళ అరాచకత్వానికి తల ఒగ్గటానికి వీల్లేదు. కానీ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ కండక్ట్ చేసిన తీరు ఇవన్నీ కూడా మీరు భయపడినట్టుగా మాకు కనిపిస్తూ ఉన్నది, మీరు బెదిరిపోయినట్లుగా మాకు కనిపిస్తున్నది, వాళ్ళ అరాచకత్వానికి మీరు తల ఒగ్గినట్లుగా కనపడుతున్నది ఎలక్షన్ కమిషన్ అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో వెన్నుపోటుదారుడు జగనే గాని చంద్రబాబు కాదంటూ విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. పంచాయతీ ఎన్నికల్లో మిగిలిన విడతల్లో టీడీపీ విజయడంకా మోగించిపోతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు వైసీపీ పాల్పడుతుందన్నారు. అయినా ప్రజలు టీడీపీ పక్షానే ఉన్నారని బుద్దా వెంకన్న తెలిపారు.
ఈ రాష్ట్రంలో వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి తప్ప చంద్రబాబు నాయుడు గారు కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఆ పేరు సూట్ అవ్వదు. జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చంద్రబాబు ఫోబియా పట్టింది. 9వ తారీఖు సాయంత్రం నుంచి రిజల్ట్ చూసి కాబట్టికి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఇంకా 2, 3, 4 ఫేసులు ఉన్నాయి. వీటిలో కూడా విజయటంక మోగిస్తాం మేము. విజయటంక మోగించిన తర్వాత అప్పుడు ఇంకా మీకు చంద్రబాబు గారు ఫోబియా ఇంకా ఎక్కువైంది. ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు కాబట్టికి మీరు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని లేకపోతే తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళని కొంతమంది ప్రజల్నే మీరు కక్షసాధింపులు చేస్తున్నారు. ఇక రేపు ఈ 4-3 పేసుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సీట్లు వస్తాయి. వస్తే ప్రజలందరినీ కూడా మీరు హింసలు పెడతారు. దానికి కూడా ప్రజలు రెడీ అయ్యి తెలుగుదేశం పక్షాన ఉన్నారని తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల్లో విశాఖకు ఒక్క పరిశ్రమ అయినా తీసుకువచ్చారా అంటూ ప్రశ్నించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. పరిశ్రమలు తీసుకురాకపోగా ఉన్న స్టీల్ ప్లాంట్ ను కూడా అమ్మేయాలని చూస్తున్నారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కలిసి విశాఖను తాకట్టు పెట్టబోతున్నారన్నారు. 28 మంది ఎంపీలు ఢిల్లీలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉక్కు ఫ్యాక్టరీ అమ్మబోతుంటే ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు. ఒక్క సమస్య కానీ 20 మాసాలలో తీసుకురాకపోవడం ఏంటంటే ఈ దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న పరిశ్రమలు కూడా బయటికి పంపించిన సంగతి విశాఖ ప్రజలు గుర్తు పెట్టుకోవాలి. చివరికి తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి మనందరి హక్కు అయినటువంటి విశాఖ ఉక్కును కూడా అమ్మడానికి కోరుకున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని మనందరం నిలదీయాలి. ఈ ముఖ్యమంత్రి మోసాన్ని నిర్మూలించాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు విజయసాయిరెడ్డి వారి మంత్రులు నంగనాసి మాటలు మాట్లాడుతున్నారు, మాకేది తెలియదని మాట్లాడుతున్నారు. ఈరోజు 23 మంది పార్లమెంట్ సభ్యులు, 6 మంది రాజ్యసభ సభ్యులు, 1 మందిలాగా 28 మంది 29 మంది ఉన్నారు. కనీసం విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని కనీసం మీకు తెలియకపోతే మీరు పార్లమెంట్ సభ్యులుగా అర్హత ఉందని చెప్పి నేను సందర్భంగా అడుగుతున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామాపై విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో మరోసారి ఆయన రాజీనామా చేశారు. విశాఖలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో అన్ని రకాల ఫార్మాట్లలో రాజీనామా చేసి ఆ లేఖలపై ప్రజల సమక్షంలోనే సంతకం చేశారు. వాటిని మీడియాకు విడుదల చేశారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోవడంలో అందరూ సహకరించాలని కోరారు. అలాగే జర్నలిస్టు కాబట్టి వాళ్ళ ద్వారానే నా రాజీనామా మళ్ళీ ఏదైతే ఒక రకంగా కావాలన్నారు ఆ 2-3 రకాలు కూడా వాళ్ళకి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా రాజీనామా రాస్తానని చెప్పాను. దాని ప్రకారం రాజీనామా తీసుకురావడం జరిగింది. ఇప్పుడే మీ ముందే ఆ సంతకం పెట్టి మళ్ళీ ఆ జర్నలిస్ట్ ఫోరం ప్రెసిడెంట్ గంట శ్రీబాబు గది ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నాను. అది కూడా ఇస్తున్నా అని చెప్పి నేను తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై ప్రైవేటీకరణ కోరుతూ ఇప్పటికే రాజీనామా చేసినటువంటి మీ గంటా శ్రీనివాసరావు గారు మళ్ళా ఈ సభలో సందకం పెట్టి ఈ కాగితాలని మీడియా మిత్రుల ద్వారా శేఖర్ గారు పంపిస్తామని చెప్తున్నటువంటి ఈ పాట గురించి ధన్యవాదాలు తెలియజేస్తాను.